నేను సినిమా చూసాను, చెప్పండి. చాలా బాగుంది. మా డిసప్పాయింట్ మీడియా అయ్యారా? మేము అస్సలు ప్రీ రిలీజ్ పిఠాపురంలో చేయలేదని మీరేగా అడిగింది. కానీ చాలా అసలు నిజంగా నాకైతే ఏడుపు వచ్చేసింది, చాలా ఇది అయిపోయాను అనమాట. కానీ ఫస్ట్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, ఇంతమందికి లైఫ్ ఇచ్చారు. నిజంగా వాళ్ళు రేపొద్దున మీ పేరు చెప్పుకుంటారు. సినిమాలో మీరు కొన్ని డేరింగ్ పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అవి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి నీకు రిజర్వేషన్ ఎందుకు రా అనేసి ప్రశ్నించారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అంటే పవన్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే ఆయనకు అన్ని వర్గాల వారు ఉంటారు, ఆయన కొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉండదా ఈ రిజర్వేషన్లు అంటే అన్ని వర్గాల వారు ఉంటారు కదా. ఇది ఎలా రియల్ లైఫ్ గురించి చెప్పట్లేదండి, ఇట్స్ ఎ మూవీ సినిమా. అండ్ అందులో కూడా ఆ ప్రాబ్లం వచ్చేది బేసిక్గా రాంబాబు అన్న క్యారెక్టర్కి, చేయొద్దు రాంబాబు అన్న క్యారెక్టర్కి. సెకండ్ హాఫ్లో ఏదైతే ఉంటుందో తన ప్రాబ్లమ్ని తనే చాలా సింపుల్గా చెప్తాడు. కరెక్టే, నేను ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకున్నాను, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టేలే, నాకు అర్థం చేసుకునే వయసు లేదు అని. అది అక్కడ ప్రాబ్లము రిజర్వేషన్ వల్ల లేకపోతే కాస్టిజం వల్ల కాదు, వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. రిజర్వేషన్ తప్పు అని కాదు, రిజర్వేషన్ కరెక్ట్ అని కాదు, అది అసలు మేము ఆ టాపికే మాట్లాడలేదు. వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి సినిమాలో, అది వాళ్ళు పర్సీవ్ చేసుకునే అంత జ్ఞానం వాళ్ళకి ఆ వయసులో లేదు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు సే. దట్ ప్రాబ్లమ్ కుడ్ బి ఎనీ ప్రాబ్లమ్, బట్ వీ వాంటెడ్ టు బీ రిజర్వేషన్ ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి 18 ఇయర్స్ వచ్చేసరికి టంగ్ మనకి జ్ఞానబల్బ్ లాగా మనకు అర్థమయ్యేది, మనకు తెలిసిన కొత్త న్యూస్ ఏదైనా ఉందంటే అది కాస్ట్ గురించి, బికాస్ ఆఫ్ దాట్. ఓకే, ఇంకొక క్వశ్చన్ శివ గారిని అడుగుతాను. ఎక్కడ శివ? రియల్ లైఫ్లో మొన్ననే పవన్ గారు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా గెలిచారు, మీరెందుకు ఓడిపోయారు సినిమాలో? ఇది నాకన్నా మా డైరెక్టర్ గారు చెప్తే ఇంకా బాగుంటుందేమో సార్. యాక్చువల్లీ ఇది ఆయన మేము అనుకుంది కూడా 2019 చేసుకున్నది కదా సార్. నిహార్ గారికి ఇవ్వండి, చెప్తారు చెప్పండి. ఇది ఈయన రాసుకున్నప్పుడు 2019 ఎలక్షన్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారండి. మాకు పాపం ఈయనకు సినిమా అయ్యేసరికి 3.5 సంవత్సరాలు పడుతుందని ఐడియా లేదు కదా పాపం, అప్పుడే చేసేసి అప్పుడే చేసేద్దాం యంగ్ బ్లడ్ హాట్ బ్లడ్ అనుకుని రాసేసుకున్నారు. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ 2019 బిహైండ్, ఎన్నో రోజుల ముందు కాదు, ఎలక్షన్కి 1 డే ముందు లేకపోతే 1 నైట్ ముందు ఏమై ఉంటుందో అని చెప్పి ఒక సార్కాస్టిక్గా ఒక సటారికల్గా చూపించడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఇట్స్ అబౌట్. ఇప్పుడు గెలిచారు, అదే వాళ్ళు కూడా అంటారు కదా, నువ్వు చచ్చేలోపు నేను గెలిచి చూపిస్తాను అంటాడు కదా. సో దాన్ని, సో నెవర్ లూజింగ్ హోప్ ఆన్ ద ఫ్యూచర్, అప్పుడు ఓడిపోయారు. సో మేము 2023లో చూపించింది నిజం లైఫ్లో 2019లో జరిగిన. ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో మీ ఫ్యామిలీ హీరోస్ మీ అన్నయ్య వరుణ్ గారి కానీ, లేదా చరణ్ అన్నయ్య కానీ, లేదా మీ బావగారు మన బన్నీ గారితో, ఇలాంటి ఫ్యాన్ ఇండియా స్థాయి చేసే సినిమాలు ఏమైనా ఉంటాయా మీ బ్యానర్ నుంచి, పింక్ ఎలిఫెంట్స్ నుంచి? జెన్యున్గా చెప్పాలి అంటే ఐఎమ్ సమ్వన్ హూ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ద స్టోరీ అండి. ఫస్ట్ కథ వచ్చిన తర్వాత అది నిజంగా చరణ్ అన్న కానీ బని అన్న కానీ మా అన్న కానీ వాళ్ళు చేసే అంత స్థాయి ఆ కథకి ఉంటే కనుక నేను డెఫినెట్గా అప్రోచ్ అవుతాను. లేకపోతే ఉత్తిగే వాళ్ళతో చేయాలి కాబట్టి ఏదో కథ తీసుకెళ్దామని అయితే నేను వెళ్ళను. ఎన్హారిక గారు సార్, అయితే యాక్చువల్గా మీరు అన్నారు చిన్న సినిమా కింద మొదలయ్యి ఇంత పెద్ద విజయం అయితే దక్కించుకుంది కదా ఫైనల్గా. ఈయన దృష్టిలో చిన్న సినిమా సార్, మేము ఎప్పుడు చిన్న సినిమా అనుకోలేదు. ఈయన కథ చెప్పినప్పుడే మాకు ఎంత బడ్జెట్ అవుద్దో అర్థమైపోయింది. బడ్జెట్ పరంగా కాదు అంటే కాస్టింగ్ పరంగా కానీ వీళ్ళ పరంగా కానీ. అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు రిలీజ్కి ముందంటే ప్రతి ఒక్కరికి, ఒక రమేష్ గారి తప్పించి ప్రతి ఒక్కరికి చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు, 1% డౌట్ ఉంటుంది. ఇప్పుడు జనాలు వెర్డిక్ట్ ఇచ్చేసారు కదా, మరి ఇప్పుడు అట్లీస్ట్ పిఠాపురంలో సక్సెస్ మీట్ కానీ, లేదంటే చిరంజీవి గారు, ఎందుకంటే చిరంజీవి గారు ప్రతి ఎంత చిన్నవాళ్ళైనా ఇప్పుడు హనుమాన్ లాంటి సినిమాని ఫస్ట్ వచ్చి మొదలుపెట్టింది ఆయనే కదా, మరి ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన లాంటి వాళ్ళని పెట్టి లేదంటే చరణ్ గారిని తీసుకొస్తే ఏంటంటే కుర్రాళ్ళకి ఏంటంటే ఒక బూస్ట్ అప్ అనేది ఇంకా పెద్ద రేంజ్కి వెళ్తుంది కదా. నేను ఐ డోంట్ యూ ప్లాన్ సినిమా ఇంత మంచి టాక్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఫోన్ చేసింది చిరంజీవి గారికి, ఎందుకంటే ఆయన మాకు వీడియో బయట ఇచ్చినప్పుడు మాకు మామూలు ఎనర్జీ రాలేదు. సో చాలా ఎక్సైటెడ్గా ఆయన అప్పటికే విశ్వంబర షూటింగ్లో ఉన్నా, నేను అదేం పట్టించుకోకుండా చాలా ఎక్సైటెడ్గా ఫోన్ చేస్తే ఆయన నాకన్నా ఎక్సైటెడ్గా ఫోన్లో, అవునా నిజంగా ఇంత పడుతుందా నాకు తెలియదు, నేను షూటింగ్లో ఉన్నాను, నేను నా సైడ్ నుంచి కూడా కనుక్కుంటాను, ఐ వాంట్ టు, ఐ రియలీ కంగ్రాచులేట్ యూ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి టు బ్రింగ్ హిమ్, టు హ్యావ్ హిమ్ టు కంగ్రాచులేట్ అవర్ టీమ్. యా,
ఇప్పుడు అదే మీరు సెకండ్ హాఫ్ మాట్లాడారంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న అంటే అంత కామెడీ ఎంజాయ్ చేసి తర్వాత ఆ నాస్టలాజిక్ మూమెంట్స్ అన్ని ఎంజాయ్ చేసి సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఇదన్నా ఫీలింగ్ ఉంది కదా. సో సెకండ్ హాఫ్ ఇందాక నేను నెక్స్ట్ అడిగే క్వశ్చన్స్లో చెప్తున్నారు వాట్ అంటే మీ వరకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ అసలు ఏంటి, సెకండ్ హాఫ్ గురించి వచ్చిన కంప్లైంట్ ఏంటి, దాన్ని మీరు ఎలా ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? కంప్లైంట్స్ అంటే ఐఎమ్ యాక్చువల్లీ డ్రౌనింగ్ ఇన్ గుడ్ కాంప్లిమెంట్స్. సో ఆ కంప్లైంట్స్ డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు, కానీ ఆబ్వియస్లీ ఇగ్నోరెంట్గా అయితే లేము మేము. వీ ఆల్సో సీ అ లాట్ ఆఫ్ రివ్యూస్, వీ రీడ్ అ లాట్ ఆఫ్ రివ్యూస్. జనాలు ఏమంటున్నారంటే నేను వినింది, ఇఫ్ ఐ మే సే దట్, ఇదేంటి సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ ఉన్నంత హై లేదు, కొంచెం లో అయింది అని. బట్ టు టెల్ దిస్ కైండ్ ఆఫ్ అ స్టోరీ, మేము ఒక అప్పు సత్తయ్య దగ్గరికి వెళ్ళిన సీన్ తర్వాత అంత హై వి జెన్యున్లీ కాంట్ క్రియేట్, ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ఫిలిం. దాని తర్వాత దేర్ నో అదర్ కాన్ఫ్లిక్ట్, ఓన్లీ అ ప్రాబ్లమ్ ఇస్ దేర్, దట్ ఈస్ ఊరు సరిగ్గా లేదు, ఊరుని బాగు చేస్తారా అని చెప్పి శివాస్ క్యారెక్టర్, దట్స్ వెన్ ఇట్ ఎంటర్స్. నేనేం బిలీవ్ చేస్తానంటే ఒక సినిమాలో యూ కాంట్ మేక్ అ ఫిలిం ఫర్ 100% ఆఫ్ ద పీపుల్. సో మెనీ పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ఇట్. అండ్ మా సినిమా ఎండ్ అయ్యే పద్ధతి ఏదైతే ఉందో, ఆ లాస్ట్ ఫ్రెండ్షిప్ మళ్ళీ నాస్టాల్జియాకి ఏదైతే తీసుకెళ్తామో, అందరూ నేను, మీరు గుర్తుంటే మన ఇక్కడ ఒక ప్రెస్ మీట్ అయింది, అక్కడ నేను చెప్పాను జనాలు ఏడుస్తూ రారు బయటకి, నవ్వుతూ రారు, ఒక సంతృప్తితోటి బయటకు వస్తారని చెప్పాను. దట్ ఈస్ ద ఫీలింగ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ విత్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ రైట్. ఆ ఉన్న ఇద్దరు ముగ్గురు ఎలా మాట్లాడారంటే, ఒకడు విలియం క్యారెక్టర్ ఉత్తుతనే అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు, నేను నాకు నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చకుండా ముద్దు పెడతాడని. ఆ అమ్మాయి నేను ముద్దు పెడతానని చెప్పినప్పుడు మా అమ్మ చూస్తుంది అంటదే కానీ నాకు ఇష్టం లేదని ఒకసారి కూడా అందు, దొంగమో అంది సార్ దానికి కావాలి ముద్దు, వాళ్ళ అమ్మ చూస్తారని భయం అంతే కానీ. సో అండర్లైన్లో చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారు ఈయన, బికాజ్ హీ సమ్వన్ హూ రెస్పెక్ట్స్ ఉమెన్ అ లాట్. అండ్ నా దగ్గరికి కథ వచ్చినప్పుడు కూడా వీళ్ళు అల్లరి చిల్లరగా చిన్నతనంలో చేసేవి అవి జెన్యున్గా అందరి లైఫ్లో ఉంటాయి. దట్ డస్ నాట్ మీన్ వీ డోంట్ రెస్పెక్ట్ ఉమెన్, ఇట్ జస్ట్ మీన్స్ వీఆర్ షోయింగ్ ద ట్రూ సెల్ఫ్ ఆఫ్ లైఫ్. సో అలా మేము వెళ్ళాం కానీ ఇట్స్ అ ఫిలిం నాకు, ఫర్ మీ ఇట్స్ లైఫ్, కమిటి కురోళ్ళు ఇస్ లైఫ్. ఎస్, అయితే యాక్చువల్గా ఈ సినిమా అంటే ఇంకొక 4 రోజుల్లో పెద్ద సినిమాలు 4 రాబోతున్నాయి, ఆగస్ట్ 15 ఉంది, బట్ అది లాంగ్ వీకెండ్ కూడా కదా. సో మరి కొంచెం గ్యాప్ ఉంటే బాగుండేదేమో ఆ 4 సినిమాలకు, దీనికి బిఫోర్ వీక్ రిలీజ్ అయితే బాగుండేదేమో అనే ఒక చిన్న మాట కూడా అనిపిస్తుంది. మరి బిజినెస్ పాయింట్ ఆఫ్ యాంగిల్లో అదంతా ముందు అనుకున్నారా ఊహించినట్టుగానే? యాక్చువల్గా అండి ఈ సినిమా మేము జూలై ఎండ్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసాం, కానీ నవంబర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉంది, తర్వాత ఏమో వాళ్ళు 30 ఇయర్స్కి రావాలి. మేము 18 ఇయర్స్ ఏదైతే ఉందో ఆ జాతర స్టార్ట్ చేసే మధ్యలో అప్పుడు మనకి అమలాపూర్లో పెద్ద తుఫాన్ వచ్చింది, ఏదైతే జాతర సెటప్ గిట్ట అంతా చేసాం మొత్తం అంతా పడిపోయింది. అది ఊర్లో గోదావరి, ఇప్పుడు అయితే మొన్న వరదలకు టోటల్గా మునిగిపోయింది. ఆ గోదావరి గట్టులో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, అక్కడ జాతర ప్లాన్ చేసాం. మేము 4 రోజుల తర్వాత వెళ్తే మొత్తం ఫుల్ వాటర్తో ఉంది. అక్కడ గోదావరి జిల్లాలో ఏంటంటే మనలాగా హైదరాబాద్లాగా ఇవాళ వర్షం వస్తే 2 రోజు భూమిలోకి వాటర్ వెళ్ళదు, అంటే అది నేల యొక్క ఇదే, ఇది అది ఒక 1 వీక్ కానీ సెట్ అవ్వదు. మేము మొత్తం యూనిట్ అంతా దానికోసం 1 వీక్ చేయలేక మళ్ళీ హైదరాబాద్ వచ్చి 15 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళాం. దానివల్ల ఏమైంది, మనకు ఆల్మోస్ట్ 15 to 20 డేస్ మేము ఏదైతే షెడ్యూల్ అని ప్లాన్ చేసామో అది మాకు అయిపోయింది. బట్ అలాగే ఫస్ట్ సినిమా ఇంత పెద్ద టెక్నీషియన్స్, ఇంత టెక్నీషియన్ చేసినప్పుడు దాన్ని మేము హరియప్ చేయడం ఇష్టం లేదు. డైరెక్టర్ అప్పటికే అనుకున్నాం ఏదో కొంత చేద్దాం హరియప్ చేద్దాం అనుకున్నాం, కానీ క్వాలిటీ ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తాము, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో చేస్తాం. దానివల్ల మేము యాక్చువల్ మ్యాక్సిమం సెకండ్ కానీ అట్లీస్ట్ సెకండ్ కన్నా వద్దాం అనుకున్నాము. మాకు మిగతా అట్లా వాళ్ళు కూడా ఏంటి అది 9th వచ్చింది. బట్ లక్కీగా మేము కూడా ఏంటంటే జనకు 15th పుష్ప వచ్చేస్తుంది అంటే నా ఐడియా ఈ సినిమాల గురించి కాదు, అప్పుడు మేము చేసిన 15th పుష్ప ఉంది. అంత పెద్ద సినిమా ఉన్నప్పుడు మనం అంత దగ్గర రావడం కరెక్ట్ కాదు అనుకున్నాము, అనుకున్న ఇప్పుడు ఇంకో 2 సినిమాలు వచ్చినాయి. ఓకే, వంశీ గారు. I'll actually add to what he told. Okkasar and business perspective annaru kada, so I think manallu ante telugu audience endante varadalu ostuna sare content baagunte padalu esukona nilipotharu cinemaki. And especially inkokati endante ee year starting lo meer chusaru already Hanuman elanti wonders create chestundo anni big films madhilo vachi. So and we are very confident this will be a 3-week run film easily. That అండ్ ఇది డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారండి. సో దిస్ ఇస్ నాట్ ఐ మీన్ హూ ఎవర్ ఆర్ టీమ్ ఇస్. సో బేసిక్లీ దే ఆర్ సేయింగ్ దిస్ విల్ డెఫినెట్లీ గో
ఫర్ మోర్ దెన్ 3 వీక్స్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ దిస్ ఫిలిం ఇస్ గివెన్ టు అస్ అని చెప్తున్నారు. సో ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. వంశీ గారు. హాయ్ సార్. హలో అండి. చాలా తర్వాత ఒక చిన్న ఫిలిం చాలా ఎక్సైట్ చేసింది. నేను రాత్రి మీతో మాట్లాడాను. అవును సార్, అవును సార. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ సినిమా ఫస్ట్ 1 అవర్లో వచ్చే నాస్టాలజిక్ మూమెంట్స్ చాలా బాగా బ్లెండ్ చేశారు. ఇంటర్వెల్లో యాక్చువల్లీ ఆ సీక్వెన్స్, ఆ బ్రిడ్జ్ సీక్వెన్స్ కానీ, అక్కడ కొన్ని టెక్నికల్ పాయింట్స్ కానీ, కెమెరా వర్క్ కానీ చాలా బాగా చేశారు. అక్కడ మ్యూజిక్ కూడా బాగా చేసుకున్నారు. సెకండ్ హాఫ్లో కూడా సత్యయ్య దగ్గరికి వెళ్ళే సీన్స్ కానీ కొన్ని కొన్ని చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ని చాలా చాలా ఎంజాయ్ చేసింది మూవీ చాలా తర్వాత. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినా సరే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇంకొకటి బాగా నచ్చింది నాకు పాయింట్ ఏంటంటే, యాక్చువల్ క్వశ్చన్లు అడగడం మానేసి నాకు ఏం నచ్చిందో చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, యాక్చువల్లీ మాకు నచ్చుతుంది ఇది, మాకు ఇది చాలా అరుదు, సో ప్లీజ్ చెప్పండి. సో అంటే క్యాస్టిజం గురించి, రిజర్వేషన్స్ గురించి చాలా సెన్సిటివ్ పాయింట్స్. అండ్ ఏంటంటే చాలా యూజ్ చేసుకోవాలనుకుంటే చాలా యూజ్ చేసుకోగలిగిన పాయింట్స్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు హ్యావ్ ఈజీలీ మేడ్ దట్ ఒక కాంట్రవర్షియల్ ఫిల్మ్ లాగా, ఒక రిజర్వేషన్స్ పాయింట్ని ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి దాంట్లో డిబేట్స్ జనరేట్ చేయొచ్చు, లేకపోతే ఒక కాన్ఫ్లిక్ట్స్ జనరేట్ చేయొచ్చు. బట్ ఏంటంటే చాలా తక్కువ ఎక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకున్నారు, బట్ ఎక్స్ప్లైడ్ చేయలేదు. బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. యా. అండ్ నిహారిక గారు ఇందాక అన్నట్టు ఏంటంటే చాలామంది సెకండ్ హాఫ్ గురించి చెప్తున్నారు. సెకండ్ హాఫ్ మోస్ట్లీ నాకు చాలా వరకు నచ్చింది. చాలామందితో పాటు నా ఒపీనియన్ ఏంటంటే ఆ పాలిటిక్స్ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ కాకుండా ఈ జాతర ఎక్కడైతే సత్యయ్యను కన్విన్స్ చేయడం, ఆ జాతర చేయడం అక్కడతో ఎండ్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది, అంటే ఇంకా బెటర్ హై అయ్యేది అని అనిపించింది. దాని గురించి ఏం చెప్తారు? గోయింగ్ బ్యాక్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. ఇప్పుడు ఎంతమంది రకాలుగా చెప్తున్నారు కాబట్టి ఏమనిపించింది, అక్కడ ఏమన్నా చేంజ్ చేసుకోగలిగి ఉండేవారా? లేదు సార్, యాక్చువల్లీ మేము దాని గురించి స్టాండ్ అయ్యే ఉన్నాం ఇప్పటికీ. ఎందుకంటే మొదటి కథ మొదలయ్యేది ఊరు జాతర గురించి, జాతర తర్వాత వచ్చే ఎలక్షన్స్ గురించి. మనం జాతర పూర్తి చేయకుండా ఎలక్షన్స్కి వెళ్ళలేమని ముందు నుంచి చెప్తూనే వచ్చాం సినిమాలో. బికాస్ ఆఫ్ హై మూమెంట్స్, ఆ క్యారెక్టర్కి, సుబ్బు అనే క్యారెక్టర్కి, సత్య అనే క్యారెక్టర్కి ఫ్రెండ్షిప్కి మధ్యలో ఉన్న హై మూమెంట్స్ వల్ల అది ఒక ఆ మీటర్లో లిటిల్ డౌన్ అయింది. బట్ మాకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం లోపల ఊళ్ళల్లో ఆ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే రేపొద్దున ఎలక్షన్గా ఈరోజు చూసేవన్నీ కూడా మేము చూపించాం. సెటరిగా చూపించినా, నవ్వి చూపించినా, ఏం చూపించినా కానీ అరే మేమే మేము చూస్తున్న కదా, మా ఇది మా కథ అన్నట్టు ఫీల్ అవుతున్నారు అందరూ. సో ఎక్కడ కూడా దానికి రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వట్లేదు సార్. ఇంకోటి ఈ రిజర్వేషన్ గురించో దీని గురించో మేడం క్లియర్గా చెప్పారు, అది మా పాయింట్ కదా. ఇంకొకటి డిబేట్స్ పెట్టాలన్న ఆలోచనలు లేవు. జెన్యున్గా ఒక సినిమా చేద్దాం, ఆ కాంట్రవర్సీ ద్వారా మనం జనాల్లోకి వెళ్దాము, దీని గురించి మాట్లాడేసుకుంటా జనాలు మన దగ్గర గురించి మాట్లాడేసుకుంటారు. అసలు అంటే అలాంటి ఫస్ట్ థింగ్ అలాంటిది నేర్గ గారి గారు మాకంటే చీప్ థాట్స్లో అనిపించినాయి. ఎప్పుడు మనం కుర్రోళ్ళు పెట్టుకుని ఆనందంగా అందంగా మనం ఎలా తీసి సినిమా తీసామో అలాగే వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ మాకు ఇప్పుడు క్వశ్చన్ కూడా రేజ్ అవ్వలేదు. అండ్ పీపుల్ రిసీవింగ్ ఇట్ వెరీ పాజిటివ్లీ. సార్ లేదండి, అంటే ఏంటంటే ఆ హై వచ్చాక మీరు అన్నట్టు ఏంటంటే కొద్దిగా టెంపో లూజ్ అయింది. అదర్వైజ్ మీరు స్క్రీన్ ప్లేలో వేరే వేరేగా చేస్తుంటే కూడా మేబీ ప్రాబ్లీ వర్క్ అయ్యి. హరిక గారు చెప్పండి సార్. చాలా మంచి సినిమా తీశారు ప్రొడక్షన్లో, యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఫాదర్ కూడా హోప్ఫుల్లీ ఏంటంటే నాన్ థియేటర్కల్ అండ్ థియేటర్కల్ కూడా మంచి డబ్బులు రావాలని చెప్పి, మీకు ఇలాంటి సినిమాలు ఇంకొంచెం ఎక్కువ చేయడానికి మోటివేషన్ రావాలి, మీ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంత నలుగురు సినిమాలు తీయడానికి మోటివేట్ అవ్వాలని చెప్పి ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. అంటే సినిమా చూసిన తర్వాత ఒకటి అనిపించింది సార్, సార్ మీ రైటింగ్లో బ్యాలెన్స్ ఉంది, మీ మేకింగ్లో నిజాయితీ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయటం అంటే మాకు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కళ్ళు హీరోలో కనిపించారు. సూపర్ సార్. సో ఆ రైటింగ్ స్టైల్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎవరి మీద ప్రత్యేకమైన ప్రేమలు కలగల అందరు నచ్చారు. రైటింగ్లో కనుక మీరు ఆ జాగ్రత్తలు తీసుకుపోయి ఉంటే మేము ఒకళ్ళు పక్కన పడిపోయేవాళ్ళం. అలా పడకుండా మాకు ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కళ్ళు హీరోగా కనిపించారు. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఇన్ని క్యారెక్టర్స్ని హ్యాండిల్ చేసినందుకు, అంటే రైటింగ్లో కూడా ఇంత బ్యాలెన్సింగ్గా రాసినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటండి,
సినిమా చూసినప్పుడు అంటే అంటే సినిమా జనరల్గా అక్కడ లేచింది ఇక్కడ పడింది ఈసీజీ రిపోర్ట్స్ తీయదు సార్, సినిమా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే బాగుంది పడిపోయింది. నేను అందరూ ఇది చూస్తుంటే నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీటింగ్ అంటే మీడియా అప్రిసియేషన్ మీటింగ్ అండ్ లవ్ ఐ లవ్డ్ ఇట్ సార్. అంటే రేర్ అనుకోండి సార్ నాకు తెలిసి. అంటే మాకు కూడా ఇలాంటి కండిడేట్ దొరకదు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వారం మాకు కమిటీ కుర్రాళ్ళు లాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఇప్పుడు సో అందుకని మీరు ఇచ్చే కండిడేట్ బట్టి మా రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఇది సార్ నిజాయితీ గల మాటలన్నీ చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా నిద్ర పోలేదు మేము. ఎలా రిసీవ్ చేసుకుంటారని పాపం ఆవిడ నిజంగా మనకి డబ్బులు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు ఒక్క రూపాయి లాస్ రాకూడదు, కొత్త వాళ్ళని నమ్మి ఇంతమంది పెడతామని నెహ్రూ గారు నాతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. బట్ ఇప్పుడు మేము నిన్న నైట్ 7 o'clock నుంచి రమేష్ సార్ నాకు ఫోన్ చేసి పుంజుకుంటున్నాయి వంశీ అందరూ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ రీరిలీజెస్. చాలా మేము రీరిలీజెస్ వల్ల కొంచెం ఇబ్బంది పడతాము కొన్ని కొన్ని విషయాల్లో. సినిమా లేనప్పుడు రిలీజెస్ అయితే ఓకే, కానీ మనంటి చిన్న సినిమాలు కొన్ని కొన్ని రిలీజెస్ వల్ల అలా అలా దెబ్బతింటున్నాయి, అది మీ అందరికీ తెలిసిందే. కానీ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా ఆగస్ట్ 9 అయిపోయింది కాబట్టి మీ ఫ్యాన్స్ అందరూ మా సినిమా చూసి మా కుర్రలు కూడా బ్లెస్ చేయండి అది కూడా కోరుకుంటున్నాను నేను. అదే సార్. అంటే శేఖర్ కమలా గారు ఉండేవాళ్ళు అంటే కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తూ ఒక కొత్త ట్రావెల్ని ఆయన స్టార్ట్ చేశారు, తర్వాత ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు మీరు. సో జర్నీ ఏంటి అంటే నెక్స్ట్ జయవే సినిమాలు మళ్ళీ కాంబినేషన్ వైపు వెళ్తారా, ఎలా ఉండబోతుంది? ఏంటి నేను చెప్పను. అవునారండి, ఇంకో 18 మంది 25 మందితో వస్తున్నానండి. అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ సార్. నిహార్ గారు అంటే సో మీరు ఒక్కరే ఇంతమందికి బలంగా నిలిచారు, ఒక బలగంగా కనబడుతుంది ఇక్కడంతా తెలంగాణలో. ఒక బలగం సినిమాని ఏ విధంగా అయితే ఇంటింట్లో ఇంటింటికి ఊరు ఆడా చూసారో ఇలాంటి సినిమా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన సినిమాగా కనబడింది ఈ సినిమా అంతా కూడా. సో మీరు ఏదైతే సెకండ్ హాఫ్లో డౌన్ అయిందని చెప్తున్నారో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఇప్పుడు కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే రాబోయేదంతా కూడా గ్రామ పంచాయతీ పంచాయతీ ఎలక్షన్స్లో ఒక సినిమాకు ఒక సామాజిక బాధ్యత ఉండాలనేది ఒక పాయింట్ మనం చెప్తూ ఉంటాం అసలు మాటల్లో. కానీ అది రేపు జరగబోయే ఎలక్షన్లో అది సామాజికంగా ఒక చైతన్యం తీసుకురావచ్చు అనేది కూడా ఈ సినిమాలో కనబడుతుంది. కాబట్టి మీరందరినీ చాలా అభినందించాల్సినటువంటి విషయం. అయితే ఇందులో చాలా వరకు చాలా ఒక్కొక్క క్యారెక్టర్ చాలా వరకు కనెక్ట్ అవుతూనే ఉంది. సో మా ఊర్లో ఇప్పుడు మేడారం జాతర జరుగుతుంది, చాలామంది ఊర్లో అంటే ప్రతి ఊర్లో ఒక్కొక్క జాతర జరుగుతుంది, యువత అంతా కూడా కనెక్ట్ అవుతుంటారు. సో వాళ్ళందరూ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని వాళ్ళు స్క్రీన్ మీద చూస్తూ గుర్తు చేసుకోవడం అనేది సో మెమొరబుల్, అంటే గుర్తుకొస్తున్నాయి ఆ సినిమాలు కావచ్చు లేదంటే ఈ శేఖర్ కమల్ గారి సినిమాలు ఇవన్నీ కూడా. సో ఒక్కొక్క తరం నుంచి ఒక్కొక్క సినిమా వస్తుంది అనడానికి ఈ కమిటీ కూరాలే నిదర్శనంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో వంశీ అంటే ఇందులో చాలా వరకు ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారు కదా, వీళ్ళు భవిష్యత్తులో ఇప్పుడున్న డైరెక్ట్ అంటే వీళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా మర్చిపోతారా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇందులో ఎవరెవరికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పచ్చు? అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందండి, అందరికీ. ఎందుకంటే నేను చూసిన గొప్ప నటులండి వీళ్ళంతా. ఈ 11 మందే కాదు, మాకు వచ్చిన ప్రతి అమ్మాయి ప్రతి యాక్టర్ కూడా నేను 6,000 పైన ఆడిషన్స్ చేసి వాళ్ళ ఉన్న అన్ని టాలెంట్స్ని నేను చెక్ చేసుకుని 8 సార్లు వాళ్ళని టెస్ట్ చేసి తీసుకున్నాను. ఏమైనా చేయగలరు. ఇందులో ఒకడు హీరో అవ్వచ్చు, ఒకడు విలన్ అవ్వచ్చు, ఒకడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒకడు కమెడియన్ అవ్వచ్చు, ఒకడు యునీక్ స్టైల్ ఉండొచ్చు. ఎవరు ఏమవుతారనేది కాలం నిర్ణయిస్తుంది, కానీ కంపల్సరీ గొప్ప నటులు అయితే వీళ్ళండి, అది మాత్రం నేను కంపల్సరీ చెప్తాను సార్. అంటే ఈ సినిమాకి చాలా రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ముందు రైటింగ్ తర్వాత ఏదైనా సో దానికి యాడ్ అవుతుంది. కాబట్టి రైటింగ్ విషయంలో ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీ టీంతో కలిసి? ఇదంటే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయి. సో బయటకు వచ్చిన తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ముందు రైటింగ్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మెయిన్ ఏంటంటే అండి, నా రైటర్స్ వెంకట సుభాష్ ఇలా అండ్ కొండలరావు అడగల్ల, వీళ్ళు కూడా ఏమంటారు అట్లనే గ్రూప్స్ చదువుతూ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా, వాళ్ళకి నిజాయితీగా ఈ ఎలక్షన్స్ దగ్గర ఏం జరుగుతుంది, అసలు నిజంగా సొసైటీలో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలిసిన ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, బుక్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బుక్స్ రాస్తారు వాళ్ళిద్దరు. సో నాకు అలాంటి వాళ్ళు కావాలని నేను చెక్ చేసుకుని తెచ్చుకున్నా. రైటింగ్ స్టేజ్లో చాలా అంటే చాలా కేర్ తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము ఏ రాజకీయానికి అప్లై కాకూడదు మాకు సంబంధించిన పార్ట్ అని చాలా ట్రై చేసాం. ఎంత చేసుకున్నది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది బికాస్ ఆఫ్ హిస్ నిజాయితీ. అది మేము ఎన్నిసార్లు అనుకున్నామో అసలు అప్లై అవ్వకూడదు, ఒక్క పందాకి వెళ్ళిపోతుంది కదా అంటే
మనం రేపు జరగబోయే ఎలక్షన్ చేస్తున్నామన్నా, రేపు జరగకపోతే ఈ రోజు నైట్ జరిగిపోతే ఓడిపోయే ఒక మనిషి గురించి మాట్లాడతాం అంటే నిజాయితీగా ఇప్పుడున్న సినారియోలో ఇండియాలో ఎవరు కనపడతారు? ఇంకా ఆయనే కనపడుతున్నారు. నిజంగా ఆయన కోసం రాయలా, ఒక నిజాయితీ గల నాయకుడు గురించి రాసాం మేము. ఆ నిజాయితీగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు. అది అది మేము చాలాసార్లు ఫీల్ అయ్యాం మేము. వన్ సెకండ్ అండి, ఇందాక నిహారిక గారు 2019 తర్వాత జరిగిందని అన్నారు కదా. యాక్చువల్లీ 2019 ముందే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోక ముందు రాసుకున్నాడు అన్న కథ, అంటే ఈ పాయింట్ ఒక నిజాయితీ గల వ్యక్తి ఓడిపోతే అనేది. సో పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఓడిపోయారు, బట్ ఈయన మాకు 2020 స్టోరీ చెప్పినప్పుడు అన్న ఇది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అయిపోతుంది కదా అంటే, చాలా ప్రొడక్షన్ హౌసెస్ కూడా అదే అన్నాయండి, ఓడిపోవడం ఏంటి, గెలిపించవచ్చు కదా గెలిపించవచ్చు కదా అని చెప్పేసి. ఎక్కడా కూడా తగ్గకుండా, ఎక్కడా కూడా హీరోని గెలిపించకుండా నేను ఇదే స్టిక్ అయి ఉన్నాను మన, కానీ మనది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది. సో హీరో ఓడిపోయి కాబట్టి హీరో సినిమా గెలిచింది. ఎగ్జాక్ట్లీ అంతే, కొంచెం లేట్ అవ్వచ్చు హీరో కూడా గెలుస్తాడు. సార్ ముందు కంగ్రాచులేషన్స్ అండి, సినిమా అందరికీ కూడా ఒకరొకరు పేరు పేరున కూడా చెప్పలేము, అందరూ సినిమా బాగుంది, మీ డైరెక్టర్ గారితో కూడా చాలా మాట్లాడారు, సినిమా చాలా బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పినప్పుడు ఏదైతే ఉందో, మీరు ఇందాక నుంచి క్యాస్ట్ లేదు లేదు అని చెప్తూ వస్తున్నారు, షుగర్ కోటెడ్గా ఉందని చెప్తున్నారు, దాంట్లో రెండు జాతి తక్కువ నా కూడా కానీ రెండు మూడు సార్లు స్ట్రెస్ చేస్తూ మాట్లాడారు. అది కంపల్సరీ ఒక గోదావరి జిల్లాలో క్యాస్ట్ చాలా కీన్ అబ్జర్వ్ చేస్తారు, ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో అమలాపురంలో జరిగిన ఆ ఇష్యూస్ కూడా. అది తీసుకున్నప్పుడు ఏమాత్రం ఎడ్జి ఏమాత్రం తప్పినా బ్యాలెన్స్ తప్పినా కూడా సినిమా మీద విమర్శలు చాలా ఘోరంగా ఉండేవి, అదేమన్నా మీరేమన్నా అబ్జర్వ్ చేస్తారా స్టోరీ వినేటప్పుడు? అది సేమ్ ఇప్పుడు జనాలు ఎలా అయితే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎత్తట్లేదో, నేను కూడా స్టోరీ విన్నప్పుడు నాకు అది రెలెవెంట్గా అనిపించలేదు, ఎందుకంటే నా స్టోరీ దాని గురించి కాదు. అసలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మేము స్క్రీన్ మీద మామూలుగా జనాలు మాట్లాడుకునే బూతులు పెడితే సెన్సర్ అవుతుందని పెట్టలేదు, కానీ అలాగే మాట్లాడుకుంటారు 18 ఇయర్స్, అప్పుడు వాళ్ళకి ఈగో హర్ట్ అయితే వాళ్ళని ఒకడు ఎవడైనా వచ్చి కొడితే వాడు బూతులే తిడతాడు. దట్ డస్ నాట్ మీన్ హీ వాంట్స్ టు టెల్, హీ వాంట్స్ వాడిని ఎలాగోలా హర్ట్ చేయాలి, నేను ఎలా హర్ట్ చేయాలి వాడిని, ఇలా అంటే వాడు హర్ట్ అవుతాడు కాబట్టి, విచ్ ఈస్ వెరీ లైఫ్ లైక్, అంటే దట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే, మనం చూసే లైఫ్లో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. సో అలా నేను కథ విన్న తర్వాత నాకు అది రెలవెంట్గా అనిపించలేదు, ఎందుకంటే నా సినిమా అసలు దాని గురించి కాదు. బయటకు వచ్చిన చాలా మంది అనుకోకూడదు మేడం, అనుకోకుండా వీటి ఆడియన్స్ అలా తీసుకోరు, ఆ కమ్యూనిటీ వాళ్ళు తీసుకోకపోయి ఉంటే గొడవలు అయ్యాయా కదా, అయ్యేవేమో, కానీ సినిమా వాళ్ళకి ఎంత అయ్యేవేమో, ఇట్స్ ఆల్ హైపోథెటికల్, కానీ సినిమా చూసేటప్పుడు నేనైతే ఎలా విన్నాను యాజ్ అ క్రియేటర్, నేను యాజ్ అ ప్రొడ్యూసర్ నేను కథ ఎలా అయితే విని, ఎలా అయితే కథ ఇలాగే తీసుకుంటారు సినిమా అన్న కాన్ఫిడెన్స్తో నేను ముందుకెళ్ళాను, ఆడియన్స్ కూడా అలాగే తీసుకుంటున్నారు కదా, విచ్ మీన్స్ వీ సక్సీడెడ్. చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ మీద లేకపోతే చిన్న చిన్న ఇలా ఇప్పుడు మీరు అన్నున్న వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం, ఎందుకంటే దట్స్ నాట్ ఇంపార్టెంట్. మా కథ ఇస్ అబౌట్ ఫ్రెండ్షిప్, ద బ్రేకప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హౌ ద రీయునైటింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సార్ వంశీ గారు, సార్ ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి, 11 మంది క్యారెక్టర్లు ఎట్లా కనెక్ట్ అవుతాయి సార్? మీకు కనెక్ట్ అయినాయి సార్? మా కనెక్ట్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అందరూ చెప్తున్నారు సెకండ్ హాఫ్ కొంచెం అని, సెకండ్ హాఫ్లో ముందు సీన్ ఒకటి ఉంది, ముందు తాగుతూ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ నుంచి అమెరికాని వచ్చేసాను, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఎంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి క్యూ అండ్ ఏ ఫస్ట్ టైం అనుకుంటారు, ఎంతమంది కూర్చుని ఈ స్టేజ్ గారు ఇంకో 12 ఏళ్ళు అంటే పుష్కరం కాలం తర్వాత కూడా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ 12 ఏళ్ళ నుంచి వచ్చి ఊర్లో వాళ్ళ జ్ఞాపకాలను ఎలా అయితే గుర్తు చేసుకున్నారో 12 ఏళ్ళ తర్వాత కూడా మీ సినిమా ఖచ్చితంగా మీ లైఫ్లో కావచ్చు, చూసిన ఆడియన్స్ లైఫ్లో ఖచ్చితంగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిహారిక గారు, ఇందాక ఒక క్వశ్చన్ అడిగి ఫ్లో డిస్టర్బ్ చేయకూడదని చెప్పి అడగలేదు నేను. నిన్న మీ ఫాదర్ యాక్చువల్లీ ఒక మీడియా హౌస్ లోగో ఏదో లాంచ్ చేశారు, అంటే ఏంటది, అంటే హీజ్ ఇన్ టు ఎంటర్టైన్మెంటా లేకపోతే సీరియస్ న్యూస్ బిజినెస్? ఎన్మీడియా ఎంటర్టైన్మెంట్ అని స్టార్ట్ చేశారు సార్, అది ఈవెన్ దో ఇట్స్ ఇర్రెలెవెంట్. హీ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు నాన్నకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది కొంచెం ఈ సిరీస్ వాటితోటి డైల్యూట్ అయిపోతుంది. ఈ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు కొంచెం సీరియస్ టాపిక్స్. యూట్యూబ్ ఛానల్ లేకపోతే హీస్ కమింగ్ ఇన్ టు మీడియా బిజినెస్? యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే, పాలిటిక్స్ అయితే ఇప్పుడు కాదు. ఓకే, థ్యాంక్ యూ. వంశీ గారు, యాక్చువల్గా ఈ సినిమాలో ఈ పెద్దోడు క్యారెక్టర్ బాగా గుర్తుంటుంది, ఈయన క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్. అంటే ఆ క్యారెక్టర్ రాసుకోవడం వెనుక మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఉంది సార్. అంటే
ఊర్లో ఒకడు ఉండిపోతాడు కదా సార్, మనకి అందరికీ తెలిసిన వాళ్ళే, మన ఫ్రెండ్ ఎవడో ఒకడు ఊళ్ళో ఉండి మనల్ని మిస్ అవుతుంటాడు కదా సార్, ఆడే మా పెద్దడు, తనకు తన తప్పితే ఇంకొకరు చేయలేరు అన్న విధంగా ప్రసాద్ దాన్ని ఓన్ చేసుకున్నాడు. ఎందుకంటే ప్రసాద్ గురించి మీ అందరికీ తెలుసు, అంత మంచి యాక్టర్. అతన్ని 3 ఏళ్ల క్రితం నేను ఏదైతే అతన్ని చూశానో, అతను ఇంకా ఫేమస్ అవ్వకముందు మేమందరం కలిసాం, అంటే అప్పుడు అప్పుడే తను అప్పుడప్పుడే మంచిగా నటిస్తూ వస్తున్నాడు. అతని మీద ఏదైతే నమ్మకం ఉందో, హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, కంపల్సరీ హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, హీస్ ఎ డామ్ గుడ్ పర్ఫార్మర్. రేపు అనే రోజున ఇతను సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు సత్య గారు ఇలాంటి స్థాయిలోకి వెళ్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకొకటి అండి, అంటే మీరు సత్యాన్ని కలిసినప్పుడు అదే హై అని నిహారిక గారు అన్నారు, అంటే మాకు అనిపించిన థాట్ ఇది, మీరు ఎలా అంటే, బట్ ఎవరైతే అతను ఆ క్యారెక్టర్ సుబ్బు అనే క్యారెక్టర్ జాతి తక్కువ వాడు అన్నాడు కదా, అతను అతను కలిసినప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది యాక్చువల్గా ఆత్రం వాళ్ళ సిస్టర్ అనుకుంటాను, అతను ఏమన్నా లాస్ట్లో ఆ అమ్మాయిని నేను లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటున్నాను అంటే బాగుండేదేమో అని కబడ్డీ కుర్రలు 2 సార్, అది హై అయి ఉండేది నేను చెప్తాను సార్. అది ఉంది సార్, యాక్చువల్లీ మీరు చెప్పిన సీన్ ఉంది సార్, అది ఆ లెంత్లో ట్రిమ్ అయిందండి, ఎందుకంటే అతన్ని ఊర్లో నిజంగా నేను చెప్తాను, అయ్యో మీకు డిలేటెడ్ సీన్ మేము పంపిస్తాను సార్, మీకు శివ అనే అబ్బాయి వీళ్ళందరూ వదిలేసినా కానీ శివ అనే క్యారెక్టర్ అతను లీడర్ క్వాలిటీస్ ఎందుకు ఉంటాయంటే అతను ఆ అమ్మాయిని ఎప్పటికీ చూసుకుంటూనే ఉన్నారు వాళ్ళని, వాళ్ళ లైఫ్ని. వీళ్ళందరూ మనమైతే మర్చిపోయామో కానీ శివ అనే వాడు ఎప్పుడు గుర్తుంచుకున్నాడు అంటారు అనమాట, ఫ్లోలో ఆ లెంత్లో మాకు మిస్ అయిందనమాట అది. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ సార్. శివ దాన్ని చూసుకున్నాడు సార్ అతను. చదివించారని చెప్పండి వంశీ గారు. ఐ మీన్ అతను రియలైజ్ ఓకే పెళ్లి గురించి అయితే నేను రాసుకోలేదండి, ఆత్రంగా చెల్లె అంటే మా అందరికి చెల్లె చూసుకుంటాడంటే ప్రాబ్లం. బట్ అంటే నేను ఎందుకు చెప్పానంటే అతను జాతి తక్కువ వాడు అన్నాడు కాబట్టి, సో అంటే నేను ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు ఆ మాట అన్నాను. ఇప్పుడు అతను ఫారెన్కి వెళ్ళి వస్తాడు కదా, ఈజ్ నౌ ఎన్ఆర్ఐ, సో మోర్ మెచ్యూర్డ్ ఉంటారు కదా మన దృష్టిలో ఎన్ఆర్ఐస్, సో అందుకని నేను అడిగాను. ఆ సీన్లో చూస్తే వచ్చి కాలు పట్టేసుకుంటారండి ఆయన, సత్య కాలు పట్టేసుకుంటారు. ఎస్ ఎస్ కరెక్ట్. అలాగ అంటే ఒక మామూలుగా మీరు రైటర్ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తారు, నేను రైటర్ని ఈ కథ నేను ఇలా ఆలోచించు కరెక్ట్, అది మేబీ ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను కరెక్ట్ అనుకున్నది ఏంటంటే మా ఫ్రెండ్ చెల్లి మాకు చెల్లి రైట్. వంశీ గారు, నిహారిక గారు సార్, నిహారిక నిహార్ గారు కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ సో బ్లాక్ బస్టర్ ఇటు. అండ్ పని చూసుకుంటే జనజాతర మొదలైంది అన్నారు, మాకు ఏపీలో అయితే 2 మంత్స్ బ్యాకే మొదలైపోయింది. సో అంటే ఈ స్టోరీ అదే మీ సినిమా చూస్తున్నాను చెప్పు మాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి, ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు. సో మీకు స్టార్టింగ్ మీరు చూసేటప్పుడు అంటే వినేటప్పుడు ఒకలా ఉంటుంది, చూసేటప్పుడు మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది? నా సినిమా అండి ఒకటని చెప్పలేను నిజంగా. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే సార్ ఎలా అయితే నాకు నరేట్ చేశారో దానికి 10 టైమ్స్ నాకు స్క్రీన్ మీద కనపడింది, అక్కడే నేను సోల్డ్, అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఐ సెడ్ సార్ వీ డిడ్ ఎ గ్రేట్ ఫిల్మ్, వీ డిడ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అని నేను అప్పటి నుంచే చెప్తా వచ్చాను. సో ఒక పాయింట్ అంటూ లేదు, వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇన్నోసెన్స్, దాని తర్వాత వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ, ఎవ్రీథింగ్ ఐ జెన్యున్లీ రియల్లీ కనెక్టెడ్ టు. నాకు కూడా కొంచెం సుబ్బులాగా ముక్కు మీద కోపం ఎక్కువ, సో తిట్టేస్తాను, తిట్టేసిన వెంటనే వెళ్ళి పట్టేసుకొని సారీ రా అని చెప్పేస్తాను అనమాట. సో అందుకని సుబ్బు క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా ఇష్టం, సో అక్కడ నేను ఎక్కువ కనెక్ట్. 2024 బాగా కలిసి వచ్చినట్టుంది, చాలా బాగా కలిసి వచ్చింది, నేను ఎంత బాగా అడిగానో అంత బాగా హిట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, అంటే మీ ఇంటర్వ్యూ చేసాం అప్పుడు మనం చూసి అంటే ఈ ఫన్ ఇదంతా చూసి అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు, కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం, బట్ ఒకసారి అది నేను సారీ చెప్పాలనుకున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నందుకు నిజంగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఇదే అనమాట. అవును, సో ఇందులో భాగం ప్రసాద్ గారికి ఒకసారి కంగ్రాట్స్ అన్న ఈ క్యారెక్టర్ కోసం, ఎందుకంటే ఇలాగా ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిపోవాలి, జాబ్ చేసుకోవాలి. లాస్ట్లో కూడా డైలాగ్ ఉన్నారు, మా బాబు కూడా షూటు బూటు వేసుకుని వెళ్ళొస్తే బాగుంటుంది కదా సెల్యూట్ కొట్టేసి, అలా కాకుండా ఊర్లో ఉండిపోయి ఊర్లో మా ఫ్రెండ్స్ వస్తారు అండ్ వెయిట్ చేసే క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇది డైరెక్టర్ గారు ఫేస్ చేశారని నాకు తెలిసి మీకు ఫోన్ చేసేవాళ్ళు చాలామంది, సార్ ఇది మేము చేసాము అని మేము చెప్పుకోము సార్, చేయించాడు సార్ వంశీ.
అండ్ థ్యాంక్ యూ. అందరూ చాలా పాజిటివ్గా ఫస్ట్ టైం అనుకుంటారు సార్ మీ ఇది, ఇలాంటి ఇంటరాక్షన్ ఉండదు, అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సార్ మీరు కూడా, థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్ అన్న, అండ్ అంటే దీనికి మీరే మొత్తం ఇది చేశారంట కదా, సో మొత్తం అంటే ఆ ఏజ్ డిఫరెంట్ అనేది కవర్ చేయడం చాలా గ్రేట్. అండ్ ఎలా అనిపించింది అన్న, ఎంతమంది అంటే మీ క్యారెక్టర్ మీరు చూసుకుంటూ వీళ్ళందరినీ మానిటర్ చేయడం అనేది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన వచ్చిన వంశీ గారిని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే సాధారణంగా ప్రతి డైరెక్టర్ ఎవరైనా కానీ యాక్టర్స్ కూడా మేబీ వాళ్ళు ఓకే ఏముంది లూస్ హెడ్ వేసుకుంటే అయిపోద్ది కదా అన్న ఆలోచన ఉండేది, కానీ వంశీ గారు అలా కాదు, పర్టికులర్ అనుకున్నారు. ఈ ఆలోచన అమలు చేసిన నిహారిక మేడం, రమేష్ సార్, వాళ్ళు ఏం కావాలంటే వీటన్నిటిని పక్కన పెడితే బాయ్స్ వీ మేడ్ ఇట్. ఎందుకనంటే ఎవరు కూడా నాకు అపోజ్ చేయలేదు, వంశన్నే చెప్పాడు చేసేద్దాం ఓకే, అరే పొద్దున 5 లేచిపోవాలి ఓకే ఓకే పరిగెడదాం ఓకే, బాయ్స్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టే అయింది. అదేదో సామెత చెప్తారు, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం, అది నీళ్ళు తాగడం దాని ఇష్టం అని నేను తీసుకెళ్ళి వీళ్ళందరూ తాగారు అంతే. అంత మంచి వంశీ గారు సార్, థ్యాంక్ యూ సో సార్. నాకంటే మీరు ఎక్కువ చెప్తున్నారు ఈ క్యారెక్టర్స్ ఎక్కువ సూపర్ సార్, ఉంటారు సార్, అవును సార్. అది కూడా మనకి చిన్న మీరు చెప్పినట్టే సార్, అది కూడా ఊళ్ళో క్యారెక్టరే, ఊళ్ళో ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ. అలాంటి ఒక ఏవన్ గాడు ఒకటి ఉంటాడు సార్ ఊళ్ళో, ఎందుకంటే ఊళ్ళో ఏ ఏదో పని జరిగినా ఈడు ఆడే చేస్తుంటాడు అనేవాడు, అలాంటి వాడు మన సుధాకర్ ఏవన్ క్యారెక్టర్, మన రమణ భార్గవ్ గారి క్యారెక్టర్. అతను కాకపోతే ఇంకొకటి చేయలేడేమో సార్, అంతలా వీళ్ళిద్దరి మధ్యన వారు మాకు బాగా నచ్చుద్ది, ప్రసాద్కి రమణ్ భార్గవ్ గారికి చాలా మంచిగా ఆయన యాక్ట్ చేశారు, సాయి కుమార్ గారి ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగా ఉపయోగపడింది, వీళ్ళందరికీ చాలా చాలా నేర్పించారు, నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా గోకుప్రాజ్ రమణ్ గారు కానీ, బలగం జయరామ్ గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, మా మచ్చ కంచర్పాలెం కిషోర్ కానీ, ఈరోజు కంచర్పాలెం కిషోర్ గురించి అందరూ మాట్లాడుకున్నారు, మళ్ళీ ఆఫ్టర్ సీకే మన కంచర్పాలెం తర్వాత మళ్ళీ మా కమిటీ గురు దగ్గర మాట్లాడుకుంటున్నారు. అతని జర్నీ చాలా బాగుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, సుధాకర్ గ్యాంగ్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి వాళ్ళ పాత్రకు తగ్గట్టు అందరి గురించి మాట్లాడుకున్నారు, అది రిలేటబిలిటీ ఎక్కువ సార్ ఊళ్ళల్లోనే ఉంది. అది సార్ ఛాన్సెల్ లేకుండా చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక డైరెక్టర్ గారు చెప్పండి. నిహారిక మ్యామ్, మ్యామ్ మ్యామ్ కంగ్రాట్స్ మ్యామ్. ఏఎంబీలో 2 బ్యాక్ మూవీ వేశారు కదా మ్యామ్, ఓన్లీ ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ మేడం. మేడం మీరు ఎంత డబ్బులు పెట్టి ఎంత ఆర్టిస్టులు ఎంత బాగా యాక్ట్ చేసినా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ మూవీ గురించి మాట్లాడుకోవడం. 2 బ్యాక్ సినిమా ఏఎంబీలో షో అంటే నేను బైక్ వేసుకొని స్టార్ట్ అయ్యా, కింద పడా ఇక్కడ మన ఏఎంబీ థియేటర్ ముందు, అంటే షో టైం 7:15 సరిపడే షో, నేను ఎందుకు నాకు చూడాలని అంత 2 తర్వాత మీడియా షో ఉంటుంది అయినా వెళ్ళే అలా వెళ్ళి అలా థియేటర్లో కూర్చొని 10 ఎంతో మిస్ అయ్యాను, అది కూడా కవర్ చేశాను. నేను ఫస్ట్ టైం నాకు బాగా కనెక్ట్ అయింది, ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యాను మేడం, ఎమోషనల్గా. బట్ ఒక 11 కొత్త వాళ్ళు, ఒక కొత్త డైరెక్టర్, వీళ్ళని నమ్మి మీరు అంత మనీ పెట్టి సినిమా తీయడానికి అంత ఆ స్టాండ్ తీసుకోవడానికి గర్స్ అంటే ఏం చెప్తారు మ్యామ్? I had a very good support from Funny Garu and Jay Arpakkaru. I should really mention them. Endukante without them, they really won't be Kamti Kurallu. I wouldn't have the guts to do andi this much. They were really supportive. Mem em cheddam anna kuda, yeah, let's go ahead, let's do this. Asalu creative ga asalu okka sari kuda no cheppindi ledu vallu. Mem creative ga em changes cheddam anna. Guts ante just the love for cinema andi, and okay, గట్స్ కాదు కానీ ఒక గట్ ఫీలింగ్ అయితే ఉంది సినిమా ఆడుతుంది అని. ఫస్ట్ విన్నప్పటి నుంచే జనాలు ఇలాంటి సినిమాని ఆదరిస్తారు అని నాకైతే ఒక గట్ ఫీలింగ్ ఉండింది విన్నప్పటి నుంచి, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ అది నిజమైంది. కానీ ఈ ఇయర్ మీకు చాలా గోల్డెన్ ఇయర్ అని చెప్పుకోవచ్చు మ్యామ్. నాకు తెలిసి చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం,
మీకు మీ కెరియర్లో కమిటీ కుర్రలు అలా నిలిచిపోద్ది మ్యామ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి మేడం? పెద్ద హిట్, ఇంకా ఈ వారం చాలా పెద్ద అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ చూపిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గో బిహైండ్ హిమ్. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 3 hours ఆయన నుంచి నేను లాక్కొని మరీ ఈ సినిమా చూపిస్తాను. బికాస్ దిస్ ఇస్ అ ఫిలిం దట్ హీ హ్యాస్ టు సీ. ఆయన చూసి అప్రిషియేట్ చేస్తే నాకు అంతకన్నా ఐ వోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో యా, కంగ్రాట్స్ మ్యామ్. మీరు అతి హీరోయిన్స్ నడుతారు అనుకున్నానే. రోజు ఈమెయిల్స్ తో బిజీగా ఉండే ఈమెయిల్స్ ని ఇంత మంచి ఈమెయిల్స్ ని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? సో పర్టికులర్ గా వీళ్ళని క్యాచ్ చేయడానికి రీజన్ ఏంటి? అందంగా ఉన్నారండి. అంటే పక్కింటి అమ్మాయిలా ఉండాలనుకున్నాను నేను. అంటే కదా మన తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారండి, చాలా పక్కింటి అమ్మాయిలా ఉంటారు. అదే కోరుకున్నాం మేము. నేను నియర్గా గారు మాట్లాడుకున్నప్పుడల్లా ప్రొఫైల్స్ వస్తూ ఉండేవి. కూర్చునే వాళ్ళం, చూస్తూ ఇదిగో ఈ అమ్మాయి బాగుంది కదా సార్, ఇది కరెక్ట్, ఈ అమ్మాయి కరెక్ట్. ఈ చాలా చోట్ల మేము రాజీ క్యారెక్టర్ కోసం చాలా రోజులు వెయిట్ చేసాం, మాకు కరెక్ట్ దొరకల. సమ్టైమ్స్ బయటికి వెళ్ళినా పర్లేదు అని చెప్పేసి రమేష్ గారు చెప్పేటప్పటికి వి ఫౌండ్ హెర్ ఇన్స్టాగ్రామ్లో. ఒక అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి పక్కన ఉన్న పిక్ ద్వారా చూసామన్నమాట రాజా. యా, ఇండస్ట్రీకి టీఎఫ్ఏకి ఒక మంచి నటుల్ని అయితే ఇచ్చాను నేను. హీరోయిన్స్ పెద్ద పెద్ద ఆ పదాలు వాడను, బట్ దే విల్ బికమ్ ఏ గుడ్ మార్క్ అయితే వేయగలరు. అంత మంచి ఆర్టిస్టులు మా హీరోయిన్స్ అందరూ. సినిమా కొన్ని సినిమాలు నవ్విస్తే, కొన్ని ఏడిపిస్తే. మీరు మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ని లాస్ట్ వరకు క్యారీ చేశారు. సో ఓలా నుంచి కాల్స్ వస్తున్నాయి, నిజంగా నాకు అక్కడ టాక్ బాగుంది, వెళ్ళొచ్చా అని చెప్పి. మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాం మేము. అది చాలు సార్, నేను అడగలేదు. అడుగుతారని బట్టి ధైర్యంగా వెళ్ళొచ్చా అని అడుగుంటే కనుక నేను బాధపడుతాను. ధైర్యంగా వెళ్ళొచ్చు అని మీరు చెప్తున్నారు చూడండి, చాలు సార్ నాకు అది. సో ఈ సినిమాని ఎంతమంది రిజెక్ట్ చేశారు? 11. నిహారిక కొన్నిదల గారు, సో నెక్స్ట్ రాబోయే సినిమాలు ఇలా డెబ్యూటెంట్స్తో చేస్తారా, లేదంటే స్టార్ డైరెక్టర్స్ స్టార్ మేకర్స్తో చేస్తారా? ఎవరు తెచ్చినా మంచి కంటెంట్ తెస్తే చేస్తానండి. అది పెద్ద డైరెక్టర్ అయినా కూడా, అది కొత్త డైరెక్టర్ అయినా కూడా. ఎందుకంటే నన్ను ఎవరో అడిగారు, వంశీ ఎవరి దగ్గర చేశారు ఏడీలాగా ఏదైనా చూసావా తన కంటెంట్ అని. ఆయన ఎవరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ లాగా అసోసియేట్ డైరెక్టర్ లాగా చేయలేదు. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ప్రాజెక్ట్. డైరెక్ట్గా ఆయన చేయడమే ఇంత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు మాకు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబౌట్ ద ప్యాషన్ అండ్ ద టాలెంట్ అండ్ స్కిల్ దట్ యు హ్యావ్. ఓకే, ప్రసాద్ బెహ్రా గారు, సో మీరు ఆన్ స్క్రీన్లో రాగానే చాలామంది ఆడియన్స్ ఒక స్టార్ హీరోకి అరుస్తున్నట్టు అరుస్తున్నారు సార్. సో నెక్స్ట్ మీరు యూట్యూబ్లో సిరీస్లు కంటిన్యూ చేస్తారా, లేదంటే ఆపేస్తారా? సినిమాల్లో బిజీ అయిపోతారు ఆఫ్ కోర్స్, ఆబ్వియస్లీ సార్. ప్రస్తుతానికి పెళ్లివారం అండే వల్ల కొంచెం సినిమాల్లో బిజీగా ఉన్నాను సార్ ఒక సంవత్సరం దాకా. ఇంకా పెళ్లివారం అంటే సీజన్ 3 లాస్ట్ సార్, ఆపేస్తున్నాను ఇంకా. ఆల్ ద బెస్ట్ అండి. మీరు రాజుకున్న మేడం సార్, కంగ్రాచులేషన్స్ అండి. చాలా మంచి బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఫ్రమ్ అక్రాస్ ద తెలుగు స్టేట్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి కంటెంట్ వచ్చింది, అండ్ ఈ సినిమా ఎర్లీ ఓటీటీ రిలీజ్ ఉంటుందా, లేకపోతే కొంచెం పాజిటివ్ టాక్ ఉంది అండ్ ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేస్తారు? ఐఎమ్ డెఫినెట్లీ అగేన్స్ట్ దిస్. అంటే సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఓటీటీలో వచ్చేయడం అనేది నేను చాలా అగేన్స్ట్, ఎందుకంటే నేను ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసే ఒక ఆడియన్. సో డెఫినెట్గా మాదైతే టైం పడుతుంది ఓటీటీలోకి రావడానికి. కాదు, కొన్ని రోజులు థియేటర్లో ఆడినాయి మా సినిమా, ఎందుకు ఓటీడీ రమ్మంటున్నావు సో నేను నేను రమ్మన్నట్లేదు, త్వరగా రిలీజ్ చేస్తారా అని అడుగుతాను. కొంచెం లేట్గా రిలీజ్ చేస్తా. సో జనరల్గా ప్రసాద్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఫన్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది ఆయన సిరీసెస్ అన్ని చూసిన వాళ్ళందరూ అనుకుంటారు. అండ్ మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ ఉందని చెప్పారు. థ్యాంక్ యూ. సో ఈ క్యారెక్టర్ ఆయన మీకు చెప్పినప్పుడు మీకు చాలా ఎమోషనల్ రోల్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫన్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో మీకేమనిపించింది? బేసిక్గా ఈ క్యారెక్టర్ నేను చేయనని చెప్పానండి. సుధాకర్ క్యారెక్టర్ చెప్పారు నాకు, లేదు ఇందులో ఇన్ని ఉంటాయని చెప్పాడు కానీ నాకు ఎక్కేది కాదు. బేసిక్గా 11 మంది కష్టపడ్డారు అంటారు కానీ అందరూ ప్రాక్టీస్కి వెళ్ళారు, తగ్గారు. నేను కొన్ని ప్రొడక్షన్లు తగ్గ, కొన్ని ప్రొడక్షన్ల మీద అమ్మకం పోయి నేను తగ్గడం మానేశానండి. అందుకే అటు ఇటు ఉన్నాను నేను. సో నా క్యారెక్టర్కి ఎటువంటి క్రియేట్ వచ్చినా సరే అది వంశీకి వెళ్తుంది. వీడు కూడా మ్యూజిక్ కొట్టచ్చులే అని చెప్పి అనుకున్నాడు. ఈయన వీడికి డబ్బులు ఇద్దాం అనుకున్న ప్రొడ్యూసర్ గారికి వెళ్తుందన్న. వీళ్ళు ముగ్గురికి క్రియేట్ అండి, నేను జస్ట్ పప్పెట్ అంతే. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. యాక్చువల్గా మీ కథని ఎన్హాన్స్ చేయడంలో మ్యూజిక్ అనేది చాలా కీ రోల్ పోషించింది. అంటే
ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకోవడానికి అంటే ఫస్ట్ చాయిస్ సీనేనా అట్లా ఆయన తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ సినిమా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్? మ్యూజిక్ డైరెక్టర్ మీరిద్దరు ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి, ఆయన తర్వాత చెప్పండి. నేను 13 మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళానండి. 11 పాటలకి 11 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పెట్టుకుందాం అనుకున్నాను నేను. అదనమాట నేను అనుకున్నది. ఈయన ఒకరోజు నా ఒక సాంగ్ ఇచ్చి ఆయనకి నచ్చితే నువ్వు నా దగ్గర చేయకపోయినా పర్లేదు గురు, నువ్వు ఒక్కరి దగ్గర వచ్చి అప్పుడు ఎమోషన్ ఉంటుంది, మిగతా వాళ్ళ దగ్గర చేస్తే వర్క్ రాదు, వర్కౌట్ అవ్వదు అన్నారు. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఇది ఎంత బాగా వర్కౌట్ అయిందో. ఇఫ్ వీ హ్యావ్ కెమిస్ట్రీ, ఆ ఎసెన్స్ తెలిస్తే కనుక డెఫినెట్లీ అది వర్కౌట్ అవుతుంది సార్. అది మేము సక్సెస్ అయ్యాము ఇక్కడ. నాకు యాక్చువల్లీ నేను ఇంకా నా దగ్గర ఏం డెమోస్ లేనప్పుడే నేను అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను అని అనుకోకముందే తిని వచ్చారండి. నేను చేసిన కొన్ని యూట్యూబ్లో ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ కొన్ని కవర్ వర్షన్స్ కానీ యాకపెల్లస్ కానీ అవన్నీ చూసి వచ్చారండి. అండ్ ఆయన స్టోరీ చెప్పిన తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అనిపించిన స్టోరీ అండి. నాకు తెలిసి ఈ స్టోరీ దీనికి మ్యూజిక్ చేయకపోతే ఇంకా అసలు నేను మ్యూజిషియనే కాదు అని అనిపించేంతగా ఇన్స్పైర్ చేసిందండి నాకు మీ స్టోరీ. అందుకనే అసలు ఆయన ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు ముందే ఆ డిస్కషన్లోనే నేను ట్యూన్స్ చేయడం మొదలు పెట్టుకున్నామండి మేము. యాక్చువల్లీ అది సినిమా సెట్స్ మీదకి వెళ్తుందో లేదో అని తెలియక ముందు నుంచే వీ హ్యావ్ ట్రావెల్డ్. అండ్ చాలాసార్లు అనుకున్నాను ఈయన ఫీమేల్ డైరెక్టర్ అయ్యి ఉంటే డెఫినెట్గా నేను ఈయన ఫీమేల్ డైరెక్టర్ అంటే డెఫినెట్గా ఈయన పెళ్లి చేసుకునేవాడినండి నేను. నేను ఫీమేల్ అయినా కూడా ఈయన డెఫినెట్గా పెళ్లి చేసుకునేవాడినండి. ఏ అంత బాగా ట్రావెల్ చేసాము, వీ హ్యావ్ సో మచ్ సింక్ అండి. ఐ నో వాట్ హీ వాంట్స్ అండ్ నేనేం చేయగలుగుతానో ఆయనకి తెలుసు అండి. సార్ ప్లీజ్ సార్ చెప్పండి. అవును సార్. ట్రావెల్ ఎలా అనిపించింది అంటే సుబ్బులో ఉన్నన్ని వేరియేషన్స్ వేరే క్యారెక్టర్స్లో ఉండవు. మీ క్యారెక్టర్లోనే ఎక్కువ దొరుకుతాయి వేరియేషన్స్, కానీ క్యారెక్టర్ త్రూ ఆడిషన్స్ అండి. మేమందరం సెలెక్ట్ అయింది త్రూ ఆడిషన్సే. అండ్ క్యారెక్టర్ ఆర్క్ వచ్చేసి ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ వంశన్నకి, బ్యూటిఫుల్ ఆర్క్ ఇచ్చి. అంటే ఎనీ డెబ్యూ యాక్టర్కి మీరు అన్నట్టు అంత ట్రాన్సిషన్ ఉండే స్కోప్ ఉండడం ఈజ్ సంథింగ్ చాలా మంచి ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ వచ్చినందుకు ఐ షుడ్ థ్యాంక్ వంశన్న. క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ జర్నీ స్టార్ట్ అయ్యింది కదా, సుబ్బు క్యారెక్టర్తో జర్నీ మీకు ఎలా? డిఫరెంట్ షేడ్స్ని ఇండివిజువల్గా వర్క్షాప్స్ చేసామండి. అంటే మీరు అన్నట్టు డిఫరెంట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి సుబ్బు క్యారెక్టర్కి. ఒక దగ్గర కోపపడతాడు, బట్ అగ్రెషన్ ఒక లెవెల్ ఉండదు దానికి, అగ్రెషన్కి అంటే ఇమ్మెన్స్ అగ్రెషన్. సో దాన్ని ఎట్లా పోర్ట్రే చేస్తే బాగుంటుంది అనేదానికి కొన్ని వర్క్షాప్స్ అయినాయి. అండ్ అంటే ఒక భయం కూడా ఉండింది, అంటే అంత లెవెల్ ఆఫ్ అగ్రెషన్ చూపించేశాక ఒకవేళ అగైన్ ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో అప్పుడు అంతే లెవెల్లో పశ్చాత్తాప పడకపోతే దెర్ ఇస్ నో పాయింట్, అంటే ఎండ్ ఉండదు నా క్యారెక్టర్కి. సో అక్కడ కొంచెం భయం ఉండింది, అంటే ఓకే ఇంత అగ్రెషన్ చూపించేస్తున్నాం ఫైన్, బట్ అంతే లెవెల్లో మళ్ళీ పశ్చాత్తాప పడకపోతే ఓకే అన్నట్టు ఉంటుంది. సో దానికి బ్యాలెన్స్ అవ్వడం కోసం దీనికి ఎంత అవ్వాలి దానికి ఎంత అవ్వాలి అని ఒకటి. అండ్ విజయ్ మాస్టర్ గారికి చెప్పాలి, ఐ షుడ్ థ్యాంక్ విజయ్ మాస్టర్ గారు, బికాజ్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఏదైతే ఫీడ్ ఇచ్చారో ఆ అగ్రెషన్కి మధ్యలో అది అందులో మన ప్రోమోలో కూడా ఉంటుంది, కాసేపు నువ్వు పులి అన్నారు. నేను ఇంకా రెచ్చిపోవడం మొదలెట్టాను అక్కడి నుంచి. నేను పులి ఎస్ కమాన్ నేను పులి. నాకు విజయ్ మాస్టర్ గారు ప్రతి యాక్టర్కి భలే ఫీడ్ ఇస్తారు, అంటే ఏది కావాలి ఈ సీన్కి వేయగలరు, నువ్వు రెచ్చిపోవచ్చు కొంతసేపు అన్నట్టు ఆ కట్టెలు తెంచుకుని అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఎవ్రీ వన్స్ ఎఫర్ట్. సుబ్బు క్యారెక్టర్లో వేరియేషన్స్కి అంటే కొత్త కుర్రాన్ని తీసుకోవటం అంటే ఆడిషన్స్ తీసుకున్నా అతని మీద అంత నమ్మకం ఉంచడం, ఎందుకంటే ఆ క్యారెక్టరు కనుక సరిగా పే ఆఫ్ అవ్వకపోతే సినిమా ఇంత బాగా అనిపించేది కాదు. సుబ్బు క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, అంటే చాలా హేట్రేట్తో మొదలైంది క్యారెక్టర్ ఫస్ట్ ఏంట్రా బాబు వీడు ఎలా ఉన్నాడని.
కానీ ఆ క్యారెక్టర్ ఎండ్కి వచ్చేసరికల్లా చాలా మోస్ట్ లవబుల్ క్యారెక్టర్ అవుతాడు. అవును సార్. ఏంటి ఈ క్యారెక్టర్ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉందా? ఉంది సార్. మనకి ఆర్ఆర్ఆర్ మూవీ చూసుకుంటే సార్ రామ్ చరణ్ గారు అంటే ఒక టైంలో కోపం వస్తుంటుంది అందరికీ, ఒక్కొక్క టైంలో కోపం వస్తుంటుంది. తర్వాత ఆయనకి అసలు ఏం జరిగిందని తెలుసుకున్నప్పుడు ఎంత జరిగినా ఆయన అలా ఉండడంలో తప్పు లేదని చెప్పేసి మొత్తం రియలైజ్ అవుతారు. జస్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎప్పుడైనా సుబ్బు సూర్య మధ్యన ఒక విషయం జరిగిన తర్వాత సుబ్బు అనేవాడు కోపానికి అర్థం ఉంది, ఆడి బాధపడడానికి అర్థం ఉంది, ఆడి పశ్చాత్తాపానికి అర్థం ఉంది, ఎందుకంటే ఆడు భయపడిపోతున్నాడు అనే విషయాన్ని బాగా కన్వే చేస్తాడు. ఇది చేస్తానన్నప్పుడు నాకు ఫస్ట్ నుంచి మా అందరికీ ఒక భయం ఉండేది. మా 11 మందిలో మా క్యారెక్టర్స్ ఇంకో షిఫ్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇది కాదు నాకు ఇంకా కావాలి ఇంకా కావాలని వేరే వాళ్ళు ఉండేవారు మళ్ళీ తిప్పుకుంటా ఇది చేసుకున్నప్పుడు 1 మిడ్ నైట్ అనుకుంటా నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు ఎందుకో దీనికి ఎవరు సూట్ అవ్వట్లేదు, మేబీ నువ్వు వంతేనే క్యారెక్టరా అని చెప్పి నేను ఒక రోజున ఫోన్ చేసినప్పుడు అది చాలా పెద్ద క్యారెక్టర్, దానికి ముందు ఇంకా హీరో లెవెల్ క్యారెక్టర్ అతను. ఆ టైంలో నేను సెలెక్ట్ చేసింది అతన్ని, అంటే మొత్తం అందరికంటే ఫస్ట్ ఉండే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ నేను సినిమా నుంచి తీసేసి పూర్తిగా నీకు లేదు, నాకు నీకున్న క్యాపబిలిటీకి ఇది అవుతే కరెక్ట్ అంటే నువ్వు నమ్ముతున్నావా, నాకు ఏదైనా పర్లేదు సినిమా కుర్ర ఈ సినిమాలో కమిటీ కుర్రలేని దాంట్లో నాకు ఆ ఏదో ఒక పాత్ర చాలు అన్న, అంతకుమించి నేను ఏం అడగలేను, నాకు ఎంత చేయగలను అనుకో నాకు ఇవ్వంటే లేదు నువ్వు చేయగలవు నాకు నమ్మకం ఉంది ఇది చేద్దాం ఈ క్యారెక్టర్ అనుకున్నానంటే ఓకే అనుకున్నాడు. తర్వాత అతని క్యారెక్టర్ లోపల దిగడానికి మెనీ క్వశ్చన్స్ రేస్ చేయడం, వర్క్షాప్స్ అంటే మాకు అతని బాడీ లాంగ్వేజ్ ఏంటి, అతని పోర్ట్రేట్ చేయడానికి ఏమేమి చేయాలని వర్క్షాప్స్లో ఎక్కువ వర్క్ చేసినాడు. ఇంకొకటి నాకు అన్అఫీషియల్ ఏడి వాడు ఈ సుబ్బు అనేవాడు, నాకు అన్అఫీషియల్ ఏడి మొత్తం అన్నిట్లో నేను కొరియోగ్రఫీలోను యాక్టింగ్ దీంట్లోను మేనేజ్మెంట్లోను సీన్ షార్ట్ డివిజన్లోను ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో నాకు మొత్తం టీంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక ఈ సుబ్బు అండ్ సూర్య ఈ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు నాకు మొత్తం పక్కపక్కన ఉన్నారన్నమాట ఎక్కువగా నాతో. సో వాళ్ళకి కథ తెలుసు దాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. అంతే. మెగా ఫ్యామిలీలో అబ్బాయిలు అంతా హీరోలుగాను అమ్మాయిలేమో ప్రొడ్యూసర్లుగా షేర్ చేసుకున్నారా ఏంటి మీరు సుస్మిత గారు? అలా కుదిరిందండి. అవునా? ఏంటంటే డార్లింగ్లో చేశారు మళ్ళీ యాక్టింగ్ ఎప్పుడు దీంట్లో పాటలో జస్ట్ అట్లా కనిపించి వెళ్ళిపోయారు? అది నేను అడిగితే చేశాను. బట్ స్క్రిప్ట్స్ చూస్తానండి, అంటే మంచి స్క్రిప్ట్స్ చెప్పాను చాలా రీజన్స్ వల్ల రావట్లేదు అని. బట్ ప్రస్తుతానికి తమిళ్లో ఒక మూవీ చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. వంశీ గారు తన మెయిన్ లీడ్ అని రాయించకూడదా? రాయించుకోండి. ఆర్డర్ చేయాలి సార్ ఇప్పుడు మమ్మల్ని. ఇంకొకటి అవన్నీ పక్కన పెడితే ఒక పాత్ర ఆవిడనే వెతుక్కుని రావచ్చు, ఆవిడకంత అంటే రాయించుకోగలగచ్చు, ఆవిడ నిజంగానే ఆవిడ ఉన్న పొజిషన్ ఎవరికి రాయించుకోగలగచ్చు ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ మేడంకి నాకు తెలిసిన మేడం వరకు ఏంటంటే ఒక పాత్ర నచ్చితే మాత్రమే ఆవిడ ఓకే చేస్తుంది, లేకపోతే చేయదు. ఎన్నో వింటారండి ఖాళీగా ఏమి ఎవరు రాకుండా ఉన్నారు, ఎన్నో వింటున్నారు, నేను చూస్తుంటాను కదా ఆఫీస్లో. ఆవిడకి నచ్చకపోతే కంపల్సరీ చేయరు. డెఫినెట్లీ నాకు అవకాశం ఇస్తే కనుక నేను కంపల్సరీ మేడంతో వర్క్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. నేను మొన్న మెన్షన్ కూడా చేశాను, మేడం నాకు అవకాశం ఇస్తే నేను కంపల్సరీ చేస్తానని. మేడం టైము మా నాకు ఇస్తే నిజంగా చేస్తాను నేను. చిరంజీవి గారు చూశారండి, మీరు చూసుంటే ఆయన మాట చెప్పారు మరి ఆ మొక్క. యాక్చువల్లీ సినిమా టైటిల్ కమిటీ కుర్రలు కాకుండా చిరంజీవి గారిది జాతర అనే ఒక సినిమా వచ్చింది. అవును సార్, అది కూడా నేను అనుకున్నాను సార్. టైటిల్ అనుకున్నారు? అవును సార్ అనుకున్నాం. మరి ఎందుకు పెట్టలేదు ఈ కమిటీ కుర్రలు అని ఎందుకు పెట్టారు? ఇది జాతర కంటే దేర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ కదా సార్. ఈ కమిటీ కుర్రలు అనే దాంట్లో మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి, అంటే ఊళ్ళో గొడవలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది యాప్ టైటిల్ అని నేను ఫిక్స్ అయ్యాను. సో దాని తర్వాత అది వచ్చింది. చాలా చాలా టైటిల్ అనుకున్నాం, మన ఊరు పాండవులు అనుకున్నాం, నజ యువకులు అనుకున్నాం, శ్రీ శివ అండ్ ఫ్రెండ్ సర్కిల్ అనుకున్నాం, చాలా చాలా అనుకున్నాం, లాస్ట్కి కమిటీ కుర్రలు మేబీ యాప్ టైటిల్. సో వంశీ గారు సార్ బాగుంది సార్, సినిమా అయితే బాగుంది. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎమోషనల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే సాధారణంగా ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఎంతో కొంత తేడా కనిపిస్తుంది బాడీ షేప్స్లో కానీ ఆర్టిస్ట్లో, అంటే అరే ఇది 10 ఏళ్ళ బ్యాక్లో లేదే అని అనిపిస్తుంది. బట్ ఈ 11 మెంబర్స్కి కూడా ఆ 11 ఇయర్స్ ఆ 12 ఇయర్స్ బ్యాక్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు, పర్ఫెక్ట్ బాడీ షేప్స్లో కానీ హెయిర్ స్టైల్స్ వాటెవర్ అన్నింటిలో పర్ఫెక్ట్గా చూపించారు. మిమ్మల్ని అడగనే క్వశ్చన్స్ ఏం లేవు సార్, ఆల్ ది బెస్ట్, బాగా చేశారు అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా బ్రిటిష్ గారి క్యారెక్టర్ అంటే భయ్యా అసలు పేరే మీ
అండ్ అదే అదే మాకు మైండ్లో అనిపింది ఆ క్యారెక్టర్స్ అందులో శ్రేయన్స్ అని చెప్పారు లాస్ట్లో, రియల్ నేమ్ కూడా శ్రేయన్స్ అని భయ్యా? రియల్ నేమ్ శివకుమార్ మట్ట అన్న. ఓకే. అండ్ ఎందుకంటే మా ఊళ్ళో నాది కిరాణా షాపే, సో మా ఫ్రెండ్స్ కూడా అలాగే వచ్చి ఇది ఉంటూ ఉంటారు అన్నమాట, సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే సినిమాలో అంటే గర్ల్స్కి సంబంధించింది అండి ఇక్కడ మీకు, అంటే ముద్దు పెడితే ఇది అది ఉంది కదా ఆ డైలాగ్ చెప్తుంటే అసలు ఫన్ కదా అది, అంటే అసలు నమ్మలేము మనం. మీరు ఎట్లా ఆ డైలాగ్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలుకి? యాక్చువల్లీ నేను దానికి చాలా రిలేట్ అయ్యానండి, ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. నా ఫ్రెండ్స్ చాలామంది అలాగే ఆ ఇన్నోసెన్స్ ఆ ఏజ్లో అలాగే ఉంటుంది, సో నేను చాలా రిలేట్ అయ్యి చేసిన క్యారెక్టర్. యా ఇన్ని రోజులు అంటే మొత్తం సినిమా మొత్తం విలేజ్లో ఉంది కదా, అవునండి, సో ఆ అట్మాస్ఫియర్ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అసలుకి? మాది రాజమండ్రి అండి, సో ఆ అట్మాస్ఫియర్ నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన దాన్ని, సో చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ నా ఫస్ట్ మూవీలో కూడా నేను సేమ్ గోదావరి అమ్మాయిగా ఇంట్రడ్యూస్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్ మీకు ఆ స్లాంగ్ ఎలా వచ్చిందండి అసలుకి, అంటే రాజమండ్రి ఆ స్లాంగ్ మొత్తం మీ పక్కన క్యారెక్టర్? యాక్చువల్లీ మీరు బెంగళూరు అంటే కదా. నేను యాక్చువల్లీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ ద సెట్, దే హెల్ప్ మీ అవుట్, ఎస్పెషలీ హేమంత్ ద అసిస్టెంట్ డైరెక్టర్. ఐ యూస్ టు ఇమిటేట్ హిమ్, ఎందుకంటే నాకు తెలీదు స్లాంగ్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రాదు, సో టు అండర్స్టాండ్ ద స్లాంగ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. బట్ ఏమంటే కొంచెం ఇఫ్ యు నో ద వే దే ఎండ్ ద సెంటెన్స్ ఇట్స్ అ లిటిల్ డిఫరెంట్, సో అందుకే కొంచెం ఇమిటేట్ చేసి చేశాను. సార్ నిజం చెప్పండి సార్, ఇక్కడ కూర్చున్న ఎంతమందికి ఎక్స్పీరియన్స్ కదండి, అందరూ నవ్వుతున్నారు, అందరూ చేపట్లు కొడుతున్నారు అంటే అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా సార్, అప్పట్లో మరి లేకపోతే బే. తేజ్ గారు, యాక్చువల్గా మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ సిరీస్ చేశారు అండ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు తెలుగు సినిమాల్లో, సో అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫస్ట్ రోల్ మంచి రోల్ పడింది, సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ కంటిన్యూ హీరోయిన్గా ట్రై చేస్తారా? ఆబ్వియస్లీ అండి, ఆపర్చునిటీస్ జ్యోతి క్యారెక్టర్ చూసి వస్తాయని నేను ఆబ్వియస్లీ బిలీవ్ చేస్తున్నాను, కంటిన్యూ చేద్దామనే ఉంది, లెట్ సీ హౌ ఇండస్ట్రీ రిసీవ్స్ మీ. సో చాలా హ్యాపీగా ఉందండి, ఫస్ట్ ఫిలిం ఇంత మంచి మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవ్వడం, ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు కంప్లీట్ సినిమాల మీద ఫోకస్ చేస్తారా మళ్ళీ వెబ్ సిరీస్లో చేస్తారా? నో అండి, యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్గా సినిమాల మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను. యా సార్, నిజం చెప్పాలంటే సార్ ఒక్కడికి ఒక్క లవ్ స్టోరీ అయితే ఉంటుంది సార్, కంపల్సరీ ఒక మూడు నాలుగు లవ్ స్టోరీస్ ఉంటాయి, అది చెప్తున్నది కమిటీ కూరలు అవుతుంది వేరే కూరలు అవుతుంది. సో విలియం గారిని విడగొట్టేశాను, యాక్చువల్లీ సినిమా సెట్ అంతా నన్ను ఆ సెకండ్ హాఫ్ తీసినప్పుడల్లా నన్ను అడిగేదాడు, నన్ను కూడా కలిపించు కదన్నా, నన్ను కూడా కలిపించు, ఒరే ఆరు ముద్దులు పెట్టావురా, అప్పుడు రెండు ముద్దులు తీస్తాం, ఇంకేం కావాలరా నీకంటే, ఆని కలుపు ఈని కలుపు, నువ్వు కూడా నన్ను కలిపించు కదా, ఒరే ఇది సినిమా రియల్ లైఫ్లో కలిపినట్టు ఫీల్ అవుతాయంటా నువ్వు విలియం చెప్పావండి, ఎక్కడ ఉన్నాడు మా విలియం, గుర్తించారా నీ బాధనే? డన్ అసలు జయ్, ఇది రెగ్యులర్ క్యూ అండ్ ఏలా జరగలేదు అసలు. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెస్ ఇంటరాక్షన్స్ దట్ ఐ హ్యాడ్, దట్ ఐ విల్ హ్యావ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.